దేవునంత వరకు ప్రాయశ్చిత్తం చేసుకుని మనం ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఈ ఏదైతే స్థానాల్లో దోషాలు ఏర్పడాయో అవన్నీ కూడా రెక్టిఫై అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ స్థానాల్లో అన్న కొద్దిగా పాపగ్రహాలు ఉన్నాయనుకోండి, కొద్దిగా సతాయిస్తే అనమాట, కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఉద్యోగం వచ్చినా అతి కష్టం మీద రావడం, వచ్చినా నిలుపుకోలేని పరిస్థితులు రావడం, అలాగే పై అధికారుల నుంచి కొద్దిగా ఇబ్బందులు సమస్యలు, అలాగే తోటి ఎంప్లాయీస్తో కూడా కొద్దిగా మధ్య మధ్యలో చిన్న చిన్న విభేదాలు రావడము, ఇట్లా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. మాటి మాటికి ఉద్యోగాలు మారాల్సిన పరిస్థితి రావడం, మారితే కనుక ఒకవేళ మానేస్తే కనుక తొందరగా ఉద్యోగం రాకపోవడం, ఇట్లా రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అయితే జాతక చక్రంలో ఉన్న దోషాల యొక్క స్థాయిని బట్టి యోగాల స్థాయి ఉంటే, ఎంత యోగాల స్థాయి ఉంటే అంత ఫాస్ట్ ఫాస్ట్గా చేంజెస్ అయిపోతారు, తలవెన్ తలంపుగా ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఎంత దోషాలు ఫామ్ అయితే అంత మనని ఏడిపిస్తూ సతాయిస్తూ ఉంటాయి అన్నమాట. అవి వాటి ప్రకారం మనం తెచ్చుకున్న కర్మ అది, ఎవరికి ఎవరు ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు కాదంటారు. కానీ ఇది రియలైజ్ అవ్వాలి అయ్యి ఏంటంటే మనలో మనం కొన్ని మా ఆలోచనల్లో మాటల్లో చేతలలో అన్నిట్లో కూడా మార్పులు తెచ్చుకుని క్రమబద్ధంగా మనం దైవికమైన మార్గంలో వెళ్ళి గురువుల యొక్క సూచనలు సలహాలు అన్నీ పాటించి మనం ముందుకు వెళ్ళినట్లయితే 100కి 100% మనం సక్సెస్ అవుతాం. అంతేకాని ఏంటంటే ఆధ్యాత్మికంగా ఇదంటే భౌతిక కారణాలు వెతుక్కుంటూ ఉంటే సరైన పరిష్కారం దొరకదు. ఏదైనా దోషం అనేది కర్మని బట్టి దోషం ఏర్పడుతుంది, దోషాన్ని బట్టే అంటే దోషాన్ని బట్టి మనకి ఇబ్బందులు, యోగాన్ని బట్టి ఉన్నత స్థాయి ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని మనం రియలైజ్ అయ్యి మనం కాన్స్టెంట్గా సద్గురువుల మరియు మనకు మంచి ఎవరైతే కోరుకుంటున్నారో వారి యొక్క గైడెన్స్ తీసుకుని అన్ని పరాలుగా మనం ముందుకు వెళ్ళినట్లయితే 100కి 100% సక్సెస్ అవుతాం, సక్సెస్ అయ్యి తీరుతాం. అంటే ఆ బిలీవబిలిటీ రావాలి. అదంటే చేసేవాళ్ళు చేయించుకునే వాళ్ళు ఇద్దరు కూడా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మంచి అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది అండి, జరగకుండా పోదు. ఏంటంటే అలా నమ్మిన వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా సక్సెస్.